అనుకున్నది సాధించలేకపోతున్నా. ఐ ఆమ్ నాట్ చూసింగ్. నాకు అర్హత లేదేమో, నన్ను క్షమించండి. నీ వల్ల నా జుట్టు మొత్తం చెరిగిపోయింది, ఉండు నీ పని చెప్తాను. నేను కూడా నడవగలిగితే వీళ్ళల్లా నా దేశం కోసం ఏదో ఒకటి గొప్పగా సాధించేదాన్ని. అయినా దేవుడు నాకు ఇచ్చిన స్థితిలో ఏదో ఒకటి చేసి ప్రపంచానికి చూపించాలి. అప్పా, చెల్లి, చెల్లి, ఉండక్క. చెల్లి, ఇంకెంతసేపు రెడీ అవుతావు? త్వరగా రా, నాకు టైం అయిపోతుంది. ఏంటక్క అంత కంగారుపడిపోతున్నావు? నేను తీసుకెళ్ళలేకపోతే నువ్వు ఒక్కరిదానిమే వెళ్ళలేవు కదా. ఆగు 5 నిమిషాలు. నా లోపం నన్ను ఆపకూడదు. నాకు మనుషుల సహాయం వద్దు, నేను ఒంటరిగానే వెళ్తాను. దేవా, ఒంటరిగా నేను ఉన్నప్పుడు నన్ను విడిచిపెట్టలేదయా. నా ప్రాణము రక్షించావు. కృంగినప్పుడు నన్ను ఓదార్చావు. నీ ప్రేమతో నన్ను హత్తుకున్నావు. నీవు నాకు తోడుగా ఉన్నావని నాతో మాట్లాడావు. నీ కొరకే నేను జీవిస్తానయ్యా. నేనేం చేయాలో నాతో మాట్లాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రకటించే స్వేచ్ఛ, ఆ అవకాశం స్త్రీకి ఎక్కువగా ఉంటుంది. దేవుని రాజ్య నిర్మాణంలో, నశించిపోతున్న ఆత్మల రక్షణ కార్యములో ఎవరు ఏ విధంగా వాడబడే అవకాశం ఉంటే ఆ విధంగా వాడబడి నరక కూపానికి వెళుతున్న అనేక ఆత్మల్ని రక్షించాలి. నాన్నా. ఏంటమ్మా? నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నాన్న. దేనికోసం? జాబ్ కోసమా? లేదు, క్రీస్తు కొరకు జీవించాలని, ఆయన పరిచర్య చేయాలని, దేవుని కొరకు ఒక్క ఆత్మనైనా రక్షించాలని. ఏమాలోచిస్తున్నావు? నిన్ను చర్చికి తీసుకెళ్లాలంటేనే ఇద్దరు సహాయం కావాలి. అటువంటిది నువ్వు దేవుని పరిచర్య ఎలా చేస్తావు? కింద పడిన బైబిల్నే నువ్వు తీయలేకపోతున్నావు, నువ్వు ఇంకెలా ఆత్మల్ని రక్షిస్తావు? నిన్ను చర్చికి తీసుకెళ్లాలంటేనే ఇద్దరు సహాయం కావాలి. అటువంటిది నువ్వు దేవుని పరిచర్య ఎలా చేస్తావు? నీ సేవ చేయాలని చాలా ఆశతో ఉన్నాను. నన్ను ప్రోత్సహించడానికి ఎవరూ లేరు. నేను నడవలేకపోతే నీ సేవ చేయలేనా? నాకు అర్హత లేదా? నీకు అసాధ్యమైనది లేదు కదా. నాకు సహాయం చేయండి ప్రభువా. ఒక్కాత్మనైనా రక్షించే భాగ్యము నాకు దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. థ్యాంక్ యూ లార్డ్. నీ పరిచర్య ఎలా చేయాలో
నాకు తెలియజేశావు. ఈ పేపర్స్తోనే నీ పరిచర్య మొదలు పెడతా. ఇందులో నీ వాక్యం రాసి నలిగిన అనేక హృదయాలకు నీ వాక్యం అందేలా చేస్తా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను. ఈ వాక్యం ఎవరికి అవసరమో వారి దగ్గరికి చేర్చండి, వారితో మాట్లాడండి. నిబ్బరము కలిగి ధైర్యము గుండము, దిగులు పడకము, జడియకము. ఈ వాక్యము ఎవరో ఒక్కరికి చేర్చండి ప్రభువా. ఇప్పటి వరకు ఒక్క వాక్యం కూడా ఎవరికీ చేరలేదు. కనీసం ఈసారైనా ఒక్క వ్యక్తి పట్టబడాలి ప్రభువా. నీ దేవుడైన యెహోవాను నేను భయపడకు, నేను నీకు సహాయం చేసేదను. నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఏంటమ్మా డల్గా ఉన్నావు, చర్చికి టైం అయింది, రెడీ అవ్వలేదా? నేను దేవుని కోసం అనుకున్న పని చేయలేకపోయాను. దేవుడు నాకు అర్హత ఇవ్వలేదు. చచ్చుకురామ్మా, దేవుడే నీకు సమాధానం ఇస్తాడు. నిన్ను చర్చికి తీసుకెళ్లాలంటేనే ఇద్దరు సహాయం కావాలి. అటువంటివి నువ్వు దేవుని పరిచర్య ఎలా చేస్తావు? ఈరోజు అనేక మంది యవనస్తుల్లో ఉజ్జీవం రగిలిస్తున్న బ్రదర్ తిమోతి మనకి వాక్య బోధన చెప్పడానికి, తన జీవిత సాక్ష్యం చెప్పడానికి రావాల్సిందిగా కోరుచున్నాం. ప్రభువు నామం బట్టి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను సర్వం కోల్పోయాను, నాకెవరూ లేరు, పలకరించేవారు లేరు, అన్నం పెట్టేవారు లేరు. ఈ విశ్వమంత ప్రపంచంలో నేను ఏకాకిగా మిగిలిపోయాను. కన్నీల నన్ను చుట్టుముట్టెను, బాధలలో నేను బంధింపబడి ఉన్నాను. కన్నీల నన్ను చుట్టుముట్టెను, బాధలలో నేను బంధింపబడి ఉన్నాను. మనుషులు చూస్తే భయం, చీకటిని చూస్తే భయం, నా ఒంటరితనాన్ని తలుచుకుంటేనే భయం. ఎన్నోసార్లు నాలో నేను చచ్చిపో చచ్చిపో నాలో నేను కృంగిపోయాను. నా బ్రతుకే వెళ్తుమనుకున్నాను, కానీ ఒక్క వాక్యం నా బ్రతుకుని మార్చింది, నాతో మాట్లాడింది. నీ దేవుడైన యెహోవాను నేను భయపడకుము, నీకు సహాయం చేసేదను, నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నానన్న. అరే నాకెవరూ లేరే, ఎవరో నా కుడిచే పట్టుకుంటారన్నారు, ఇది ఎవరో నాకు చెప్పన్నా. ఇది దేవుని వాక్యం, ఇది బైబిల్లో ఉంటుంది, బైబిల్ చదువు. బైబిలా? అది బైబిల్లోనిదని తెలిసింది. బైబిల్ చదవడం మొదలుపెట్టాను. బైబిల్ నా బ్రతుకుని చదివింది. నాలో రగులుతున్న ఎన్నో ఆలోచనలకు బైబిల్ నాకు సమాధానం తెలిపింది. నేను ఒంటరి వాణ్ణి కాను, నాకు దేవుడు ఉన్నాడు,
తన ప్రాణమును పెట్టి నన్ను రక్షించాడు, నా పాపములు కడిగాడని నేను తెలుసుకున్నాను. నాలా నశించిపోతున్న ఎన్నో ఆత్మల రక్షణ కొరకై జీవిస్తున్నాను. అయితే నన్ను రక్షించింది ఒక చీటి. ఎంతో వేదనతో చనిపోదామని వెళుతుండగా ఒక చీటి నాకు తగిలింది, నా జీవితాన్ని తెలిపింది. ఆ చీటిలో ఉండే వాక్యం నన్ను ఇంతలా మారుస్తుందని నేను అనుకోలేదు. ఆ చీటి ఎవరు వేశారు? పేపర్స్ అంటే వారి ద్వారానే దేవుడు నన్ను సచీవుడుగా నిలబెట్టాడు. ఇలాంటి యంగ్స్టర్స్ దేవుడు తగిలితేనే అనుకుంటాదో ప్రతి తరంలో ఉజ్జీవం లేస్తూనే ఉంటాది. మనలాంటి యంగ్స్టర్స్ ఇలానే ఉండిపోతే నీకు నువ్వు పనికిరావు, దేవునికి పనికిరావు. ఈ ఏజులోనే దేవునికి నీ కొరకు నేనున్నానయ్యా, నీకు బలమైన శాసనంగా సాధనముగా పాత్రగా నన్ను వాడు. కానీ నీ జీవితాన్ని చేతుల్లో పెట్టు. ఉద్యమాన్ని ఎలా చేపిస్తాడో ఒకసారి కళ్ళతో నువ్వే చూస్తావు. ఆయనకి నీ జీవితాన్ని